దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళనలో భాగంగా ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలంలో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి నిత్యావసర సరుకులు ధరలు పెంచి సాధారణ ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. సమ్మేళనలో సీపీఎం కొండబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు నుంచి 2 రోజుల వరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు ధరలు పెంచి సాధారణ ప్రజలపై భారం వేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం సంస్థలను విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కేంద్రంలో ఈరోజు సంపూర్ణ బంద్ను కొనసాగిస్తున్నాం. ఈ బంద్లు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టీఎదా, వివిధ పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఈ బంద్లో సంపూర్ణ మద్దతు ఇస్తూ కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బీజేపీ రేపు 2 రోజుల పాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సింగరేణి మండలంలో కూడా బంద్ని పాటిస్తూ ఉన్నాం. ఈ బంద్కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, దాంతోపాటు అన్ని పార్టీల సంబంధించినటువంటి కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా దీనికి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి గతంలో సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ హరిస్తూ ఉన్నారు. చేస్తున్నటువంటి పరిస్థితి ఎయిర్ ఇండియా కార్ నుండి సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగం, అట్లానే పోస్టల్ రంగం సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్తో పాటు ఎల్ఐసి లాంటి అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని అన్ని సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు మూసేసి జరుపుతున్నటువంటి దాంట్లో భాగంగానే సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది నష్టంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఇల్లు, అట్లానే సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలతో జరుగుతున్నటువంటి సింగరేణి మండల బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.